స్వాగతం. ఈ మధ్య కాలంలో కోర్టుల్లో వచ్చే కేసుల్లో విడాకుల కేసుల్లో భార్యాభర్తల మధ్య వస్తున్న సమస్యల్లో సోషల్ మీడియా కూడా ఒకటి. సోషల్ మీడియాకు అలవాటు పడి లేదా వాట్సాప్ చాట్లకు అలవాటు పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విడాకుల కోసం కోర్టుకు వస్తున్న వాళ్ళు లేదా కౌన్సిలింగ్ వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతున్నారు. అయితే ఇది కాపురాలకు మాత్రం కాదు, పెళ్లిళ్లకు కూడా అడ్డుపడే ఒక పరిస్థితి వచ్చింది. మనకు తెలిసి ఒక కేసులో వాట్సాప్ పెళ్లి కూతురు వాట్సాప్ చాటింగ్ ఎక్కువ చేస్తుందంటూ పెళ్లి కొడుకు పెళ్లికి రావాల్సిన వాడు పెళ్లి రద్దు చేసుకున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఇటు పిల్ల తల్లిదండ్రులు అది సాకు మాత్రమే, నిజానికి ఎక్కువ కట్నం అడిగారు, ఇవ్వడానికి ఇలా చేస్తున్నారని చెప్తున్నప్పటికీ మొత్తానికి సోషల్ మీడియా అడిక్షన్ కూడా ఒక కారణంగా పెళ్లి కాదనడానికి కూడా చూపించే ఒక పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఈ సోషల్ మీడియా లేదా వాట్సాప్ లేదా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ కాపురాల్లో రిలేషన్షిప్స్ లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నాయనేది మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మా స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు, బాలాజీ సుందరం గారు, సైకాలజిస్ట్ రత్న, యాక్టివిస్ట్. సో రత్న గారు, మీరు కూడా చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఎక్కువ కంప్లైంట్స్, ఎంతసేపు ఫోన్లో ఉంటారు, చాట్ చేస్తూ ఉంటారు, ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, అట్లాగే అమ్మాయిలు కూడా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడే మునిగి తేలుతున్నారు అనేది. సో ఇది ఏ స్థాయిలో రిలేషన్షిప్స్ ని ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? రిలేషన్షిప్ ని ప్రభావితం చేస్తున్న మాట వాస్తవం, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరిగిన మాట, అంటే వందలాదిగా రోడ్ యాక్సిడెంట్స్, అంటే చాలా చిన్న విషయం, ఒక అడిక్షన్ లాంటి విషయం ఉంది. ఆ అడిక్షన్ లోనేవి అసలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చాటింగ్లోనే ఉంటున్న మాట నిజం. నా మట్టుకు మేము కూడా రోడ్ల మీద మేము చూస్తూనే ఉన్నాం. కొంతమంది అమ్మాయిలను కాదు, అబ్బాయిలను కాదు, ఫోన్ చెవిలో ఉండగానే ఫోన్ మాట్లాడడం, చెవిలో ఉండగానే లేదంటే మెసేజ్ చూసుకుంటూ బస్ ఎక్కేస్తున్నారు, అవి చూసుకుంటూనే దిగేస్తున్నారు. కల్లారా చూడడం కూడా జరిగింది, వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అంటే లైఫ్ అంత ఈజీ అయిపోయిందా, జీవితం అంటే అంత నిర్లక్ష్యం అయిపోయిందా అన్నది కూడా ఒక టైంలో మనం బాధపడవలసిన విషయమే. కానీ ఈ విషయానికి వస్తే వివాహానికి అదొక అడ్డంకి అయిందా అన్నది మాత్రం కొంత మనం సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వ్యసనాలు అన్నీ విషయాలు అందరికీ ఉన్నాయండి. అంటే మనిషిని ఎప్పుడు కూడా అలవాట్లతో పోల్చుకోరు. అలవాట్లు అన్నవి ఇట్ కెన్ బి చేంజ్డ్. అంటే అలవాట్లు అన్నది హెచ్చరికల ద్వారానే లేదా కంట్రోల్ చేయడం ద్వారా కూడా మార్చగలిగేటువంటి అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. దాన్ని క్రైటీరియాగా తీసుకుని జీవితంలో, అంటే పెళ్లి దాదాపుగా అన్ని కూడా ఏర్పాట్లు అయిపోయి పెళ్లి జరుగుతున్న టైంలో పెళ్లిని ఆపారు అంటే దాని వెనుక వేరొక బలమైన కారణంగా ఉండి ఉంటుంది. కానీ వాడుకోవడానికి ఒక అవకాశంగా అది మాత్రం చెప్తారు. నిజంగానే అమ్మాయిలోని కాదు, అబ్బాయిలోని కాదు, వాట్సాప్ చాటింగ్స్ లోను, వాట్సాప్ పోస్టింగ్స్ లోను ఇప్పుడు, అంటే అదే మీడియా ఇవాళ ఎన్నికల్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇవాళ గద్దెనెక్కిన ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాని అంత ఉధృతమైంది, అంత ప్రభావితమైంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే ఇవాళ ప్రభుత్వాలు గద్దెనెక్కాయంటే కూడా సోషల్ మీడియాను వాడుకోవడం వల్లే. అంటే పూర్వకాలం లాగా రోడ్ల మీద ప్రచారాలు కూడా లేవు. చాలా చిన్న విషయాన్ని ఇమీడియట్ గా చెడుగా కానీ మంచిగా కానీ ప్రజల్లోకి వెంటనే వార్తలు తీసుకెళ్లేటువంటి ఒక సాధనం ఉంది. తర్వాత రెండో విషయం ఏంటిదంటే అది నిజంగా ఒక అడిక్షన్ ఉంది. ఒకసారి వాట్సాప్ మీద లేదంటే సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం అన్న దాని మీద కనుక వెళ్తే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది, వాళ్ళ లైఫ్ దినచర్యలు అనేది, వాళ్ళ ఇంపార్టెంట్ ఇష్యూ అన్నది పాడవుతున్నాయి. అది మాత్రం మనం అంగీకరించి తీరవలసిన విషయం. ఆ అమ్మాయి విషయంలో కట్నం అన్నటువంటి విషయంలో ఒక ఆల్రెడీ గొడవ జరిగినట్టుగా, వాగ్వాదాలు జరిగినట్టుగా ఇష్యూస్ చెప్తున్నాయి. తర్వాత ఫైనల్గా వాళ్ళు తీసుకున్న విషయం ఏంటంటే ఆ వ్యసనం ఏదో ఉంది, అమ్మాయికి ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, అదే అబ్బాయికి ఉంటే ఈ పెళ్లి వద్ద అయ్యేది కాదు, అమ్మాయికి ఉండకూడదు. అది అది వ్యసనం అది చాలా చిన్న తప్పే. తను తన్ను పాడు చేసుకునే తప్పు, తనకు నష్టం కలిగించే తప్పు. రెండోది ఏంటంటే ఈజీగా మార్చుకోగలిగిన తప్పు. చాలా విషయాలు ఇప్పుడు మార్పు చేస్తున్నారు, అమ్మాయిల ఇంటి పేర్లతో సహా, అమ్మాయిల జీవిత శైలితో సహా మార్పు చేస్తున్నారు. పెళ్లి తర్వాత వాట్సాప్ లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదాన్ని మార్పు చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ చాలా ఈజీ. కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అహం ఏంటంటే ఏదో ఉన్నది చాలా బాగా యాక్టివ్గా ఉన్నది, మరి అత్తమామలతోనే యాక్టివ్గా ఉన్నది అమ్మాయి, మరి ఉన్నది కానీ అటువంటి హక్కు అమ్మాయికి ఉండకూడదు అన్న విషయం మీద. రెండోది ఏంటంటే కట్నంకి సంబంధించినటువంటి అంశాల మీదనే అక్కడ పెళ్లి చెడిపోవడం అనేది జరిగింది. అంతా కూడా వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద జాడ్యం.
రైట్ ఎగ్జాక్ట్లీ. అంటే యూత్ లో తను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి, చాలా మంది షార్ట్ చేస్తూ రోడ్లు దాటుతున్నప్పుడు. నిజానికి ఐ థింక్ శ్రీనగర్ కాలనీలో జరిగింది అనుకుంటాను, అమ్మాయి ఫోన్ లో అవి ఫోన్స్ చెవిలో పెట్టుకుని నడుస్తుంది, కారు వచ్చి కొడుతుంటే ఆ భక్త ఎంటైర్ స్ట్రీట్ అరుస్తుంది, కారు 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 నడుస్తుంది, అమ్మాయికి వినిపించలేదు. నిజానికి వచ్చి అమ్మాయిని క్రష్ చేసేసింది కారు, ఒక పార్క్ చేసిన కారు బ్రేక్ సరిగా లేక వెనక్కి వచ్చి కొట్టేసింది. సో అంటే ఆ స్థాయిలో తను చెప్పినట్టుగా బస్సులు దిగుతూ పడిపోవటాలు, ఎక్కుతూ పడిపోవటాలు, అవన్నీ కూడా చూస్తున్నాం. అంటే రిలేషన్షిప్స్ ఇవాళ మీరు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం, కానీ మార్చుకోలేకపోతున్నారు. అంటే దాని నుంచి బయటకు రావటం అనేది ఏదో ఒక వాళ్ళ పియర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఓకే, దీన్ని రెండు రకాలుగా చూడొచ్చండి. బయంలా చూడకపోతే ఇది సోషల్ మీడియా హాస్ నౌ బికమ్ అన్ అన్సోషల్ మీడియా. ఎందుకంటే సొసైటీలో ఒక స్నేహభావాన్ని పెంచడానికి, కనెక్టివిటీ ఉండడానికి అని చెప్పి స్టార్ట్ చేసింది ఈ సోషల్ మీడియా నెట్వర్క్. ఇప్పుడు అది కాకుండా ఒక్కొక్కళ్ళకి తన సొంత అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. వాళ్ళ సొంత డబ్బాలు కొట్టుకోవడానికి వాళ్ళలో ఒక ఏదో ఒక సాధన అందరికి చూపించుకోవాలి, నెప్పు పొందాలి అన్న ఒక ఆవేదనతో అందరు చేస్తున్నారు. ఇందులో ఈ సెల్ఫీస్, ఇన్ఫాక్ట్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సైకాట్రీ హెస్ డిక్లేర్డ్ సెల్ఫీస్ ఆర్ ఎక్సెసివ్, సెల్ఫీస్ ఆర్ ఎక్సెసివ్ ఫోటోస్ ఆస్ సైకలాజికల్ డిసార్డర్ ఇన్ పీపుల్ అని వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు అది. అండ్ మనం కూడా చూస్తున్నాము సెల్ఫీ దిగపోయి ఎన్ని యాంగిల్స్ నేను దిగుతానని చెప్పి ప్రమాదంగా వాళ్ళు చేసేదాన్ని చూస్తున్నాము. అయితే ఈ అడిక్షన్ ఎందుకు వస్తుంది? సోషల్ మీడియా అడిక్షన్ కానీ లేదా ఈ సాంగ్స్ అడిక్షన్ కానీ ఎందుకు వస్తున్నాయి? మునిపే కాలంలో కూడా మనం ఏ బార్దులు రేడియోలు పెట్టుకొని వినేవాళ్ళం, చాలా మంది చూసాం వాళ్ళు పెట్టుకొని చదివిన పెట్టుకొని నడుస్తూ ఉంటారు, క్రికెట్ కామెడీ చేసి నడుస్తూ ఉంటారు అని అవుతూనే ఉన్నాయి. ఈ అడిక్షన్కి గల కారణం ఏంటి అని మనం చూస్తే కనుక ఇట్ హాస్ గాట్ డీప్ రూటెడ్ ఎఫెక్ట్ అండి. ఒకటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనే ఉండొచ్చు వాళ్ళకి, ఇంట్లో ప్రేమ లేకపోవడం, నాన్నవాళ్ళు లేకపోవడం, ది వాంట్ టు గెట్ దట్ అటెన్షన్ పీస్ అండ్ ఒక సార్ట్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఒక ఆత్మ న్యూనత అనుకోండి, ఏమైనా ఒక సమ్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ కావాలి వాళ్ళకి. ఆ ప్రేమ, ఆ లవ్, ఆ అఫెక్షన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏమైపోతుంది అని అంటే ది ఈజియెస్ట్ వే టు టెల్ ఇస్ ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఇన్ ద చాట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అక్కడ ఎవరు వెరిఫై చేసేవాళ్ళు ఉండరు. నన్ను నేను ఏం చెప్తానో అదే రైట్, నేనేం చూపిస్తున్నానో అదే రైట్. నేను ప్రత్యేకంగా చూసాను ఎన్నోసార్లు, ఎన్నో రకంగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ చేసిన వాళ్ళు, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ అవన్నీ కప్పి పెట్టేసి నేను ఏదో ఒకటి సాధిస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి ఉత్తగా అన్ని ఫేక్తూ ఉంటారనమాట. నేను జస్ట్ లైక్ అని కొట్టేసి గమ్మ నూరుకుంటాను, ఇంకంతే జస్ట్ టెల్ దెమ్ ఐ హావ్ సీన్ దిస్, ఐ నో వాట్ యువర్ డూయింగ్ అని చెప్పి. సో లైక్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్, చాలా డెఫినెట్లీ ఇస్ నాట్ లైక్ అండి. అండ్ ఐ సీ ఇట్, ఐ నో ఇట్, ఐ నో ఇట్ అంతే. సో అట్లాంటివి చాలా చూసాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏమైపోతుంది అని అంటే ఈ వాట్సాప్ ద అనదర్ ప్రాబ్లం. వాట్సాప్ లో ఫస్ట్ టిక్ గ్రే టిక్ వచ్చేంత వరకు హ్యాపీస్ అండి. నౌ ది చేంజ్ ఇన్ ఎమోషన్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ది గ్రే టిక్ అన్నమాట. ఇఫ్ ది యు గెట్ టూ గ్రే టిక్స్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డెలివర్డ్. ఇక్కడ ది యాంగ్జైటీ స్టార్ట్స్. యా, బ్లూ టిక్ కోసం అది ఎందుకు వాడు చూడలేదు, బ్లూ టిక్ కోసం యాంగ్జైటీ స్టార్ట్స్. బ్లూ టిక్ వచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి రిప్లై రాలేదు అంటే ఫియర్ సైకోసిస్ స్టార్ట్స్. సో వై ఈజ్ ఇట్ దట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఉన్న పక్క చుట్టూరా ఉన్న అన్ని విషయాలు గాలిలో కలిసిపోతాయి, ఇది ఒక్కటే, ఇది ఒక్కటి మాత్రం మిగులుతుంది. వాస్తవంలో అక్కడ పర్టికులర్ టైంలో వైఫై కనెక్షన్ పోయిందో, కరెంట్ పోయిందో, ఏదో ఒకటి అయి ఉంటుంది అక్కడ మీరు చూసేసరికి. బట్ అక్కడ బ్యూటీకి వచ్చింది, ఇక్కడ రాలేదు, రిప్లై రాలేదు. వాట్ డూ ఐ డూ విత్ దట్? సో ఈ యాంగ్జైటీస్ వల్ల దే వాంట్ టు రియలీ మూవ్ అహెడ్ విత్ సర్టన్ అదర్ థాట్స్ అన్నమాట. ఈ థాట్స్ లో పోతూ పోతూ ఏం చేస్తారు, సర్కులేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అబ్బాయి వాళ్ళు ఉంటారు, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. దేర్ ఇస్ అ ఫైట్ ఆల్సో దట్స్ హ్యాపెనింగ్. దేర్ వాజ్ అ టైమ్ వెన్ బికాస్ ఆఫ్ ఫేస్బుక్ సమ్ పీపుల్ వెంట్ ఇన్ టు డీప్ డిప్రెషన్. వీళ్ళు ఏదో ఒక కమెంట్ ఇస్తారు, ఆ కమెంట్కి ఇలాగే మనం ఎలా ఎక్కించుకుంటూ ఉంటామో అలాగే ఎక్కించుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. దెర్ విల్ బి ఫోర్ ఫైవ్ పీపుల్ టార్గెటింగ్ వన్ పర్సన్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేదర్ దే హ్యావ్ ద పేరెంట్స్ టు టాక్ అబౌట్, నేదర్ దే హ్యావ్ ద ఫ్రెండ్స్ టు టాక్ అబౌట్, నార్ దే హ్యావ్ ద సోషల్ మీడియా టు ఇంటరాక్ట్. రైట్,
ఇట్లాంటి కేసెస్ కూడా నేను చూశాను. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే ది పర్సన్ హూ ఈజ్ వాంటింగ్ టు బి సోషల్ అండ్ హూ ఈజ్ వాంటింగ్ టు వెంటిలేట్ అన్న దాంట్లో ఒక ఇది స్టాప్ అయిపోతుంది. అండ్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెళ్లిళ్ళు పిటాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, రీసెంట్గా జరిగిన 5-6 హత్యలండి బికాస్ ఆఫ్ ఇల్లిసిట్ అఫైర్. ఎక్కడ్రా కాంటాక్ట్ అయ్యారో సోషల్ మీడియా ఫేస్బుక్లో ఈ రీసెంట్గా జరిగింది. ఇప్పుడు నా జనవరి నుంచి పొడవలు తీసుకుంటే దాదాపు 7 మర్డర్లు జరిగినాయి. కాంటాక్ట్ ఇన్ ఫేస్బుక్ డూయింగ్ సంథింగ్ అండ్ ఫేస్బుక్లో ఒక ప్రొఫైల్ ఇచ్చేస్తారు, వీళ్ళు ఒక ప్రొఫైల్ చేసేస్తారు, అదొకటి చేసేస్తారు, ఇదొకటి చేసేస్తారు. అంటే ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్, ఫ్రీ ప్లాట్ఫామ్ టు లై. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక అన్ట్రూత్ఫుల్ లైఫ్ అక్కడ అంతా మొత్తం ఏది ఎండమావులాగా ఉంటుంది అది చూడమని అంత ఆల్ దట్ ట్విట్టర్స్ ఇస్ నాట్ గోల్డ్ అన్నట్టు కానీ మొత్తం చమకాస్తూనే ఉంటుంది. అందరూ దాని అంటే పరిగెత్తు కూడా ఉంటారు. అంటే బేసికల్గా అది ఎడ్యుకేషన్ అనేది బోధిస్తుంది. సరే, పెళ్లిలో మనం నిజంగా కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అవతల వాళ్ళకు చెప్పే అవకాశం కూడా వచ్చింది. అంటే ఇంతకుముందు పెటాకులకే వాడేవాళ్ళు, ఇప్పుడు పెళ్లి కూడా వాడుతున్నారు. అంటే పెటాకులు అవడానికి, పెళ్లి అవడానికి కూడా ఇవాళ రీజన్గా మారిపోయింది. అంటే ఇవాళ చదువుల్లో వెనకబడిపోతున్నారు పిల్లలు, అన్సోషల్ అయిపోతున్నారు. అంటే ఒక ఆన్లైన్ కమ్యూనికేషన్ తప్ప ఆఫ్లైన్ కమ్యూనికేషన్ చేయలేని కండిషన్లోకి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నారు, రిలేషన్షిప్స్లో ఇబ్బంది పడుతున్నారు, పేరెంటింగ్లో ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇన్ని జరుగుతూ ఉంటే అండ్ ఎవరికి చెప్పినా ఇది అర్థమవుతుంది. నిజానికి అందరికీ ఆ విషయం తెలుసు, నేను ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటున్నాను ఇందులో, కానీ ది కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అంటే ఒకటి ఏదైనా కూడా ఒక టెక్నికల్గా టెక్నికల్ సపోర్ట్ ఫర్ ద సొసైటీ లైఫ్, వీటన్నిటినీ కూడా మనం వాడే విధానంలో ఉన్నటువంటి తేడాలు ఇవన్నీ. అంటే బేసికల్గా మళ్ళీ టెక్నాలజీని మనం అంటున్నామా కాదు, యాక్చువల్లీ మన మెంటాలిటీస్, మనుషుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. కానీ టెక్నికల్గా అది సపోర్ట్ చేసింది అంతే, కానీ టెక్నికల్గా ఉండటం వల్ల ఇలా ఉంది అన్నది మాత్రం నేను ఒప్పుకోను. అంటే టెక్నాలజీతో అడిక్ట్ చేసే గుణం కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సార్ ఇందాక చెప్పినట్టు అప్పటికప్పుడు అంటే నాకు ఇవాళ ఏడుపు వచ్చింది లేదా సంతోషం వచ్చింది, నా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చే వరకు ఐ షుడ్ క్యారీ ఆన్ దట్. నేను ఆ లోపల ఆమెకు చెప్పేస్తాను, ఆ లోపల అంత ఏడ్చేయచ్చు, ఆ లోపల అంత కోపడచ్చు. అంటే ఈ అవకాశం టెక్నికల్ గా వచ్చేసింది కాబట్టి అది ఎటువంటి ఎంత హయ్యర్ ఎమోషన్స్ అయినా మనం అప్పుడే తీర్చుకోగలుగుతున్నాం. నిజంగానే మనిషి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండరు. రెండవది అంటే సోషల్ మీడియాలో కొన్ని ఇష్యూస్ జరిగాయి, మేబి అటాక్స్ జరిగినప్పుడు, పోలీసు లాఠీచార్జ్ జరిగినప్పుడు చాలా చక్కగా జరిగిన అంశాన్ని జరిగినట్టుగా ఇవాళ యూత్ కానివ్వండి అక్కడ ఉన్న వాళ్ళు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి అంటే మీడియాలో వేరుగా ఫోకస్ అయినా అది వేరుగా ఫోకస్ అవుతుంది, పోలీసు వేరుగా చెప్తారు, సోషల్ మీడియాలో ప్రజలంతా చూసేస్తున్నారు, జరిగిన వాస్తవాలను ప్రశ్నిస్తున్నారు, సోషల్ మీడియా వేదికలోనే వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నారు. చాలా చక్కగా ఉంది. అంటే ఓ ఉద్యమాన్ని వీధుల మీద కాదు, వేదికల మీద కాదు, అలాగే వాట్సాప్ ఇలాంటి వాటిల్లో కూడా, మీడియా మీడియాలో కూడా చేయొచ్చు అన్నది చాలా చక్కని అవకాశం. అంటే ఇంట్లో కూర్చుని బాధపడేవాడు కూడా రెస్పాండ్ కాగలుగుతున్నాడు, ఇట్ ఈస్ గుడ్. రెండోది మొన్న జరిగిన కేరళలో జరిగినటువంటి ఆ డిజాస్టర్ అంతా కూడా ప్రజలు దే కెన్ ఫీల్ ఇట్, ఎలా రెస్పాండ్ కావాలనుకుంటున్నామో దే హావ్ ఫెల్ట్ ఇట్. తర్వాత వెంటనే ఎవరికి వాళ్ళు వెంటనే సహాయం చేయగలిగేటువంటి ఓ మంచి వెసులుబాటు వచ్చింది. అంటే ప్రభుత్వాలే బాధ్యత కాదు, ప్రజలుగా మనం కూడా బాధ్యత వహించవచ్చు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అంటే ఎంత చక్కని అవకాశం ఇది, చాలా గొప్ప అవకాశాలు ఇవన్నీ కూడాను. అలాగే స్టూడెంట్స్ ఎలక్షన్స్ జరుగుతున్న అంశాల్లోని ఒకప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ సిస్టమ్స్ కూడా ఇవాళ లేవు, కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చిందని మనం అనుకోవాలి. వీటన్నిటినీ కాకుండా ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఫ్యామిలీలోకి, హృదయాల్లోకి, వాళ్ళ మెదళ్ళలోకి ఈ టెక్నాలజీ దూరడం అనేది నిజంగా ప్రమాదకారం. అంటే యాక్టివిజం ఉన్నంత వరకు, అంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్ లో ఉన్నంత సమస్య లేదు, దాన్ని పర్సనల్ స్పేస్ లోకి తెచ్చుకున్నప్పుడు అయితే ప్రాబ్లం అంతా కూడా వస్తుంది. నిజానికి ఇవాళ ఒక యాక్టివిజం వాడినప్పుడు అప్పుడు దేర్ ఆర్ పీపుల్, అందరూ కలిసి చేస్తారు ఆ పని, రైట్? బట్ ఒక పర్సనల్ స్పేస్ లోకి తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊబిలోకి ఎందుకు వెళ్తున్నారు, దట్స్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఇన్ విచ్ వి హావ్ టు థింక్ అబౌట్. సరే, అంటే పేదరాహిత్యం అని మీరు అన్నారు, కానీ ఒక లార్జ్ క్వాంటిటీ, లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ గోయింగ్ ఇన్ టు ఇట్. దేర్ ఆర్ ఇప్పుడు మా మేడం గారు చెప్పినట్టుగా రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఒకటి పాజిటివ్నెస్ గా ఉపయోగించుకో, నెగిటివ్నెస్ గా ఉపయోగించుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం ఏదో బుక్ రీడింగ్ ఉంది, బుక్ షేరింగ్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. సో దేర్ ఇస్ అ నాలెడ్జ్ షేరింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ బిగ్ వే. ఓకే, సో నాలెడ్జ్ షేరింగ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే దేర్ ఈస్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్స్ కమింగ్ ఇన్ టు ద సిస్టమ్. దట్ వే మీరు పాజిటివ్ గా యూస్ చేస్తే ఇట్ బికమ్స్ అ హానరబుల్ గుడ్ టైం పాస్. ఇదివరకు మనం బుక్ పెట్టుకుని ఈ టైం పాస్ చేసేవాళ్ళం, అలా కాకుండా ఇది ఒక హానరబుల్ టైం పాస్ గా మారుతుంది. ఇప్పుడు ఆ బుక్ కల్చర్ కానీ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ రిక్రియేషన్, సోషల్ రిక్రియేషన్, ఏదో మనం ఏ గుడిలోకి వెళ్తామో, కొన్ని చోట్ల సమ్ ఫ్రెండ్స్ కలిసి ఒక సోషల్ దీనికి వెళ్తామో, అట్లాంటివి రెండు మూడు చోట్లకి వెళ్తూ ఉంటాం అనమాట. ఆ పర్టికులర్ స్టేజెస్ ది దాటేసుకొని మనం ఏం చేస్తున్నామంటే కన్ఫర్మింగ్ ఇన్ టు అవర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు పక్క ఇంతకుముందు ఏమయ్యేది, మనం ఏదో ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే పక్కోడు ఏం చేస్తున్నాడు ఏం లేదని చూసుకుంటాం. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు వాడు ఇది తీసుకొని ఆ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ లోనే ఉంటున్నారు. ఎవరితో మాట్లాడారు, దర్ ఇస్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. ఎప్పుడైతే కమ్యూనికేషన్ లేదో యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ కమింగ్ టు యూ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్లో ఉన్న ప్రతిదీ కూడా అన్ని కరెక్టా అని చెప్పలేము మనం. సో కొన్ని అంతా మనం ఫీడ్ చేసినాయి కదా అందులో, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెడ్. ఒక ఓవరాల్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంటుందన్న కానీ తను డీప్ డీప్ వెళ్తే కలెక్ట్ ఉండదు. అయితే ఇంకోటి ఏమైపోతుంది అని అంటే ఐసోలేషన్, లోన్లీనెస్. ద ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అనేది ఎక్కడ వస్తుంది అని అంటే ఎయిదర్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ లైక్ మైండెడ్ ఫ్రెండ్ సర్కిల్స్ నేను డెవలప్ చేసుకోలేదు, లేకుంటే నేను ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ డిజైర్ దిస్ థింగ్, ఐ హ్యావ్ మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్ ఫుల్గా నాకు ఉంది, ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ విత్ మీ అన్న ఒక యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి తయారవుతుంది. ఇది ఎట్లా తయారవుతుంది అని అంటే ఇంట్లో నుంచి తయారవుతుంది అనమాట. ఐఎమ్ గివింగ్ యూ అడిక్వేట్ మనీ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ, అంటే నేను ఎక్కడే వెళ్ళను, ఎవరిని చూడను, పక్కన ఒక 5 కిలోమీటర్స్ పేస్ రావాలన్నా కూడా నా వల్ల కాదు, ఐ విల్ ఓన్లీ బుక్ మై క్యాబ్, గో అండ్ కమ్. సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అని అంటే దే డిపెండ్ టోటలీ ఆన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు అలాంటి వాళ్ళని వెంటనే చేంజ్ చేసి బుక్ చదివారు అంటే కూడా కాదు. అగైన్ ఇట్స్ ఐ వెరీ బిగ్ టెక్నికల్ రీజన్ ఫర్ ఇట్. ఏదైనా మనం ఆడియో విజువల్ చూసినట్టయితే ఆ చూసినప్పుడు ఏమైపోతుంది అంటే ద మూమెంట్ ఆఫ్ పిక్సెల్స్ ఏదైతే ఉంటాయో యువర్ ఐజ్ ఆర్ స్టేబుల్ అండ్ ది పిక్సెల్స్ కీప్ మూవింగ్, సో దర్ ఇస్ నో మెకానికల్ మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ అట్ ఆల్. అదే మనం పుస్తకం తీసి చదివితే మై ఐలిడ్ షుడ్ మూవ్, దర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దట్ మీడియా అండ్ దిస్ మీడియా. దట్ మీడియా హెస్ బికమ్ మోర్ ఈజియర్ ఫర్ మీ టు అండర్స్టాండ్ దెన్ ద ఫిజికల్ మీడియా. సో అందుకని ఐ కెనాట్ అంటే ఇది ఒక విషయం సర్కిల్ మీరు అన్నారు, ఒక లోన్లీనెస్ తో టెక్నాలజీ సోషల్ మీడియా వైపు వెళ్తారు, దానివల్ల ఇంకా అది లేనప్పుడు దోచు చేసుకునే అవకాశం ఎప్పుడైనా వచ్చి ఉండేది, ఇప్పుడు వచ్చి ఉండేది, ఇప్పుడు రావట్లేదు, ఇంకా రాకపోవడం. ఎందుకంటే ఇక్కడ అన్వేషించడానికి నాకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. రైట్, ఐ డోంట్ స్టిక్ టు వన్ పర్సన్. అది ఎలాబరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా మన అందులో ఉంది. ఎందుకనంటే సార్ ఇందాక ఒక టెక్నికల్ ఇష్యూ ఒకటి చెప్పారు, వేరాజ్ విజువల్ వచ్చేసిందంటే మెదడుకి పని తగ్గిపోయింది. రైట్, సో విజువల్ వాట్ ఆస్ వీ విల్ గెట్ దట్ వాజ్ గివెన్ బై సంబడి, బట్ ఒక బుక్ నాలెడ్జ్ లో ఎలా ఉంటుంది అంటే దే కెన్ ఇమాజిన్ వేరే, చదువుతుంటే వీ క్రియేట్ దట్, వీ క్రియేట్ ద క్రియేటివిటీ అనేది మనకు వస్తుంది అండ్ దట్ విల్ స్టే బ్యాక్ లైఫ్ టైమ్. సో ఆ కెపాసిటీని కూడా పిల్లలు మిస్ అయిపోతున్నారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్, దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ఏమనాలి ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ. టెక్నాలజీ వచ్చాక నేను చాలా గమనించాను అంటే అసలు పేరెంట్స్ చెప్పిన వినరు, నాకు ఇందులో కనబడుతుంది ఇదేదో చెప్తుందో ఇదే కరెక్ట్ నేను దీన్ని నమ్ముతాను. అసలు పేరెంట్స్ ఒక గుడ్ గైడెన్స్ ఇస్తున్నారనే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మొన్న ఈ మధ్య మనం చూసాము యూట్యూబ్ ని పెట్టుకుని వైఫ్ కి డెలివరీ చేశారు, ఒకతను వైఫ్ కి డెలివరీ అటెంప్ట్ చేసి ఆమె ప్రాణాలు పోయేలాగా చేశారు. అంటే యూట్యూబ్ లో మాకు ఏమైనా వంటలు వచ్చినట్లే మాకు ఏమైనా వచ్చేస్తుంది, అంటే ఎంత మూర్ఖమైనది అంటే ఏదైతే అక్కడ కనిపిస్తూ ఉందో దాంతో నేను ఏమైనా చేయొచ్చు, నాకు ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచం అంతా నాకు ఇక్కడే కనిపిస్తుంది, ఇంకా కొంత టెక్నాలజీస్ వచ్చి ఐఫిల్ టవర్ పై నుంచి మనమే చూస్తున్నట్టుగా, అంటే ఒక ఇమాజినరీ ఎబిలిటీ ఆఫ్ బ్రెయిన్ అనేది నాశనం అయిపోయి ఒక క్రియేటివ్ ఇంకోట మన మెదడుని నియంత్రించేటువంటి అదే దట్ ఈస్ ద రాంగ్ థింగ్. మన మెదడుని కూడా నియంత్రించి మనతో మంచో చెడో కూడా విచక్షణ లేకుండా చెడు వైపు మంచి వైపు వెళ్ళిపోతున్నాం. ఇలాంటి టెక్నాలజీ కరెక్టా
రెండు ప్రజలు ఆలోచించుకోవాలి. అటువంటి టెక్నాలజీకి అడిక్ట్ అవ్వడం మనం ఎంతవరకు కరెక్ట్ అనేది దీన్ని ఎవరు వేచని అవసరం లేదు. వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకుంటే తప్పనిసరిగా నేను దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి అన్న దానికి మనకు అర్థమవుతుంది. రైట్, యా అంటే ఎంతవరకు యూజ్ చేయాలన్నదే. అది ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు మనకు టెక్నాలజీ వస్తుంది కానీ దాంతో పాటు దానికి అవసరమైన ఎడ్యుకేషన్ రాదు. సో ఎస్పెషల్లీ భారతదేశంలో ఇలాంటి దేశాల్లో టెక్నాలజీ గుప్పిస్తారు మనుషుల మీద. అంటే దాంతో పాటు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ అవేర్నెస్ కానీ ఏమి ఎడ్యుకేషన్ కానీ లేకుండా తీసుకొచ్చి మీద పడేస్తారు. అండ్ దేర్ ఆర్ కంపెనీస్ విచ్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు మనీ ఒక రకంగా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ గేమింగ్. ముందు గేమ్స్ తో మొదలై ఇప్పుడు సోషల్ మీడియా వైపు వెళ్ళింది. అంటే ఒకసారి స్క్రీన్ కి ఎలాగోలాగా అడిక్ట్ అవటం మొదలు పెడితే ఇంకా అక్కడ నుంచి ఏదో ఒకటి ఇది నుంచి అదే అది నుంచి. నేను ఒక్క విషయం చెప్తాను, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక సోషల్ మూమెంట్ లోకి మేము వెళ్ళేటప్పటికి వీఆర్ హ్యావింగ్ సో మెనీ మీటింగ్స్. అంటే వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఒక ఒక మూమెంట్ కాదు, అసలు ఏదైనా చెయ్యాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా ఇంటర్నెట్ ద్వారా కనివ్వండి, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ద్వారా. అంటే ఏమంటుందంటే అన్క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఏం చెప్తారో దాని మీద అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మూమెంట్ వదిలేండి. అది ఇంకా మంచిది, లించింగ్లు జరుగుతున్నాయి. పిల్లలు ఎత్తుపోతున్నారు అంటే ఎవరైనా పట్టుకుని చంపేస్తారు, గోళ్ళు ఎత్తుపోతున్నారు ఇంకా ఏమైనా పట్టుకుని చంపేది. లాభించింగ్ జరుగుతున్నాయి దేశం అంతా కూడా అన్వెరిఫైడ్. దాంతో నిజానికి చివరికి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళే చివరికి చెప్పాల్సి వచ్చింది వాటిని నమ్మకండి అని. రైట్, ఆ స్థాయికి దేశంలో వచ్చేసిన కండిషన్ కూడా ఉంది. అంటే ఒక రకంగా మీరు అన్నది కరెక్ట్, యూట్యూబ్ లో చూసి డెలివరీ చేయొచ్చు అనుకున్నట్టుగా ఇందులో ఉన్నవన్నీ నిజం అనే ఒక స్థితికి వచ్చి ఫేక్ న్యూస్ వచ్చి ఒకవైపు అడిక్షన్ ఇంకోవైపు ఫేక్ న్యూస్ అయితే రెండూ కలిపి సర్వనాశనం, దుంపనాశనం అంటారు. ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రత్న గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ టు వంత టీవీ.